ఎద్రకుండా ఎంతసేపు కూర్చోలేరు కాబట్టి మరి ఆన్ స్టేజ్ ఓకే సుమా గారి కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించిన జేడి చక్రవర్తి గారు సుమా గారిని ఏడ్పించిన జేడి చక్రవర్తి గారు మాటల మాంత్రికురాలు సుమా గారు వెల్కమ్ అయిపోయిందా తేరుకున్నారా ఇంకా కనిపిస్తున్నాయి కన్నీళ్ళు ఆనంద బాష్పాలు ఓకే గురించి అందరికీ నమస్కారం నిజంగా అసలు ఈరోజు ఇందాక ఎక్కినటువంటి బ్యాచ్ మాట్లా మాట్లాడినటువంటి విషయాలతో నాకు ఏ రకమైన సంబంధము లేదు ఒకవేళ ఏమైనా పెట్టి వీళ్ళ మీద ఏమైనా ఎవరైనా పెట్టాలనుకుంటే కేసులు వాళ్ళ మీద పెట్టుకోండి నాకైతే అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడినటువంటి అన్ని మాటలతోనూ పాపం నాకు ఎక్కడన వచ్చిందంటే రాఘవ చెడీ గారు అడుగుతున్నారని ఏదో ఒకటి చెప్పాలి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అడిగితే ప్రెషర్తో చేస్తారు చూసారు ఆ వర్క్ అందుకని ఈయన వదిలేవా లేరు ఏదో నేను చెప్పాల్సిందే అని చెప్పి ఒక దారుణమైన విషయాన్ని చెప్పి ఆపాడు ఇంకేం చెప్పేస్తాడు అని నాకు అది ఒక సడన్ సర్ప్రైజ్ అయ్యింది అనమాట సో చాలా ఆనందంగా ఉంది యాజ్ యూజువల్ మేమందరం పర్లేదులే ఎప్పుడు ఇలా కూడా కనిపించలేదు కదా సో ఇది కూడా కనిపించేస్తే బెటర్ నేను ఆ యాంగిల్లో స్టేజ్ని చూడటం చాలా అరుదుగా జరిగేటువంటి విషయము ఈరోజు నాకు అక్కడ కూర్చున్న వాళ్ళ బాధ ఏంటో అర్థమైంది మీరు నలుగురు మాట్లాడుతున్నప్పుడు సో ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడతాను ఎవరితోనైనా మాట్లాడిస్తున్నప్పుడు సుధీర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆడియో ఫంక్షన్స్కి నేను రావడం జరిగింది దాట్స్ ఓన్లీ బికాజ్ మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు సో మీకు సపోర్ట్ కావాలి ఎలాగో ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు గాలోడు సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది ఇలాగే ఇంకా ఇంకా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళల్లో అందరం బాగా గుర్తుపెట్టుకునేటువంటి పేరు షారుఖ్ ఖాన్ ఒక ఫౌజీ సర్కస్ ఇలాంటి సీరియల్స్లో చేసి ఈజ్ అ సూపర్ స్టార్ సో సుధీర్ మీరు కూడా చాలా కష్టపడతారు చాలా జోక్స్ ఆల్ జోక్స్ పట్టిందాక అన్ని జోక్స్ మాట్లాడేసుకున్నాం మనము అండ్ సుధీర్ అనగానే రకరకాలైనటువంటి జోక్స్ వదినమ్మలు అన్నీ వస్తూనే ఉంటాయి బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ యువర్ హార్డ్ వర్క్ మీ కష్టం మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఐ థింక్ నిన్న అటు ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను నేను యానిమల్ అండ్ ఈరోజు కాలింగ్ సహస్రాకి ఇలా రావడం జరిగింది సో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రెండు చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అమ్మ సహస్రా ఎక్కడ నాగారు చెప్పమ్మా చెప్పు చెప్పు నువ్వు కూడా మీరు మా అమ్మ చిన్నప్పటి నుంచి యాంకర్ గా షోస్ అన్ని హోస్ట్ చేస్తూనే ఉన్నారు మీ అమ్మ కాదమ్మా మీ అమ్మమ్మ కూడా ఏం చేయమంటావు మానేమంటావా మొన్నీ మధ్య మీ అబ్బాయి లాంచ్ ఈవెంట్ లో కూడా మీరే చేశారు అవును రేపు ఫ్యూచర్ లో మీ మనవడి ఈవెంట్ కూడా మీరే చేస్తారా అదంతా బాగుంది కానీ వీడు మగాడు వాయిస్ ఏమో ఆడవాయిస్ వస్తుంది నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం వాయిస్ వేరే ఆపరేషన్స్ వేరే సిస్టమ్ వేరే ఓకే ఏంటమ్మా చెప్పు ఎవరు ఫ్యూచర్ లో మీ మనవడి లాంచ్ ఈవెంట్ కూడా మీరే చేస్తారా మనవడి కన్ఫర్మ్ నువ్వు పోనీ మనవరాలు గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైనా సరే చేస్తానమ్మా వేరే వాళ్ళ మనవరాలు కూడా చేస్తాను చిరంజీవి గారి మనవరాలు మనవడు అందరూ చేస్తాను నేను ఓకేనా లేకపోతే వస్తావా నా చేత మీరు హోస్టింగ్ చెయ్యనిస్తారా నువ్వు కొంచెం టూ ఎక్స్పీడ్లో పెట్టి మాట్లాడాలి నేను మీ మాట్లాడలేను మా దయ్యాల జాతి నాకు ఆ అనుమతిని ఇవ్వలేదు ఏంటి సినిమాలో ఉందా కాలింగ్ సహస్ర అంటే దయ్యమేనా కన్ఫర్మ్ చేసేసారా అరుణ్ గారు ఎక్కడున్నారు